డాడీ ఎలా అయినా అమ్మని మూడో పెళ్లి చేసుకోకుండా ఆపు డాడీ అంటూ ఎక్కెక్కి ఏడుస్తున్న నివిత్రి విడిపు నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే అదృష్టం అంటే శ్రీజ కొనదలని చెప్పుకోవచ్చు. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా మొదటి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తన జీవితంలోకి వస్తున్నాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్ళు చేసుకుని ఇద్దరు భర్తలకు కూడా విడాకులు ఇచ్చి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తుంది శ్రీజ. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి మెగా ఇంట్లో శ్రీజ కొనదల పెళ్లి చిరంజీవి గారి చేతుల మీదుగా ఘనంగా జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మూడవ అల్లుడు నటుడు తొడడంతో తన కూతురు పెళ్లి చేయబోతున్నారు అంటూ ఇంకా ముచ్చటగా మూడవసారి పెళ్లి పెట్టలు ఎక్కబోతుంది శ్రీజ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తరుణ్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరుణ్ నువ్వే కావాలి మూవీతో హీరో అయ్యాడు. మొదటి సినిమాతోనే భారీ విజయం దక్కడంతో తరుణ్కి యూత్లో మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది. కానీ ఇంకా 38 ఏళ్ళ వయసు వచ్చిన తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే తన పెళ్లి పైన కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ ఉన్నాయి. ఇంకా తాజాగా మెగా ఇంటి అల్లుడు కాబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంకా చిరంజీవి గారి చేతుల మీదుగా పెళ్లి చేసుకుని మూడో అల్లుడిగా వెళ్ళిన వెండి తెరపి కొన్ని అవకాశాలు వస్తాయని తరుణ్ ఆశపడుతున్నాడు అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రస్తుతం శ్రీజ మూడవ పెళ్లి పైన కూతురు నివిత్రి కన్నీళ్లు పెట్టుకుంటూ డాడీ ఎలా అయినా అమ్మని మూడో పెళ్లి చేసుకోకుండా ఆపు డాడీ అంటూ ఎక్కెక్కి ఏడుస్తూ నివిత్రి కన్నీళ్లు పెట్టుకుంటూ రావడం జరిగింది.